గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంప్యూటర్ డా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు మరొక నోటిఫికేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే లాస్ట్ మంత్ ఇవన్నీ కూడా లాస్ట్ మంత్ ఇచ్చారు. అది ఇంతకుముందు స్టెనోగ్రాఫర్ పోస్ట్ కూడా 2 జూన్ ఇచ్చారు, దాని లాస్ట్ డేట్ కూడా 2 జూలై అని చెప్పారు. కానీ కొంతమంది రిక్వెస్ట్ మేరకు దాన్ని 15 వరకు పెంచారు ఫ్రెండ్స్. కానీ లాస్ట్ వీడియోలో మనకు తెలిసిన అప్డేట్ ప్రకారం 8 వరకు అని చెప్పాను నేను, కానీ ఇది 15 వరకు పెంచారు ఫ్రెండ్స్. అది ఈరోజు తెలిసింది. సో 15 వరకు ఉంది దాన్ని స్టెనోగ్రాఫర్కి. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, దాన్ని కూడా చేయండి ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఈ వీడియో ఒకసారికి విఆర్ఓ పోస్టులు ఫ్రెండ్స్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో దీనికి వచ్చరికి ఏంటంటే మొత్తము 700 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో 700 పోస్టులు అంటే చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఎవరైనా అప్లై చేసుకోవాలి చేసుకోండి. చిన్నపిల్లలు అంటే 18 నుంచి 44 వరకు కూడా వయసు ఉంది. శాలరీ వస్తారు కూడా 16,400 నుంచి 49,850 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 50,000 రూపాయల వరకు ఉంది ఫ్రెండ్స్ శాలరీది. సో మంచి అవకాశం, వదులుకోవద్దు. సో ఇంపార్టెంట్ నోట్ వచ్చరికి, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు కీప్ ద డీటెయిల్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ రెడీ టు వైల్ అప్లోడింగ్ దేర్ ఓటీఆర్ అప్లికేషన్స్. అంటే అప్లికేషన్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోమని చెప్తున్నాడు. అవి ఏంటంటే ఆధార్ కార్డు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అండ్ దే రోల్ నెంబర్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజెస్ ఇవన్నీ కూడా రెడీ ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత కమ్యూనిటీ, అంటే మీ క్యాస్ట్ ఏంటి, మీరేంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఏంటి, క్రిమిల్ అయ్యారా నాన్ క్రిమిల్ అయ్యారు, అంటే మీరు ఉన్నవాళ్ళ లేనివాళ్ళు అనేసి ఒక మీ సేవ నుంచి ఒక సర్టిఫికేట్ ఉంటుంది ఫ్రెండ్స్, మీ సేవ ఈ సేవ నుంచి. సో అది తీసుకోండి. ఇవన్నీ అప్లై చేసే ముందు రెడీగా పెట్టుకోండి ఫ్రెండ్స్. కొంచెం మనకి ఈరోజు డేట్ టైం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమైనా డౌట్ వస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అవి మీరు అవి ఒకసారి మీరు క్లిక్ చేస్తే మీకు అర్థమవుతుంది. అవి రెండు కూడా అఫీషియల్ వెబ్సైట్స్ ఫ్రెండ్స్, అవి క్లిక్ చేసి మీరు చూసుకోండి. క్యాండిడేట్స్ ప్రాసెస్ రిక్వైర్మెంట్ క్వాలిఫికేషన్ మేబీ అప్లై ఆన్లైన్ సాటిస్ఫాక్షన్ దెమ్సెల్స్. సో ఏంటంటే ఈ పోస్ట్ అసలు ఏంటి అని ఇచ్చాడు, ఇది చెప్పాను కదా. సో కిందకోసరికి దాని క్వాలిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి ఇంటర్మీడియట్, అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ కండక్ట్ బై ది స్టేట్ బోర్డ్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్ ఈస్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అన్నాడు. అంటే తెలంగాణ స్టేట్ కానీ ఏదైతే స్టేట్ నుంచి ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కానీ లేదా దానికి ఈక్వల్గా, అంటే డిప్లొమా కూడా సరిపోతుందో తెలియదు నాకు. అసలు మీరు కింద అనేది చూడండి, ఒకసారికి ఏజ్ 18 నుంచి 44 వరకు ఉంది, అది అంతమంది చెప్పాం కదా. తర్వాత ఒకసారికి క్యాస్ట్ దాన్ని బట్టి రిలాక్సేషన్, ఏజ్ రిలాక్సేషన్ ఏమైనా ఉందా, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. ఇదేంటంటే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి సంబంధించి అయితే 5 ఇయర్స్ ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మనకి అయితే 3 ఇయర్స్, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక దానికోసం 3 ఇయర్స్ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి 5 ఇయర్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 ఇయర్స్ వరకు ఇచ్చారు ఫ్రెండ్స్. ఫీజు ఒకసారికి 200 రూపాయలు. సేమ్ ఫ్రెండ్స్, లాస్ట్ స్టెనోగ్రాఫర్ పోస్ట్లో కూడా ఇది సేమ్ ఇంత ఉంది. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ కానీ లాస్ట్ డేట్ కానీ డేట్ వచ్చరికి దీనికే ఈరోజు లాస్ట్ డేటు. స్టెనోగ్రాఫర్కి ఒకసారి 15 వరకు ఉంది లాస్ట్ డేటు. సో 200 రూపాయల ఫీజు. ఆ ఫీజు కూడా ఎవరెవరికి లేదు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్డీ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి లేదు. అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఎవరికైతే జాబ్ లేకుండా వాళ్ళు ఒక కమిషన్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఆ ఫీజు అవసరం లేదు ఫ్రెండ్స్. బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది అవసరం లేదు, చెప్పాం కదా. సో ఒకసారికి వాళ్ళకి ఏంటంటే ఆ రిలాక్స్, ఆ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే అప్లై చేసినప్పుడు వాళ్ళకి ఫీజే ఉండదు ఫ్రెండ్స్. మోడా పేమెంట్ వచ్చరికి చాలా బ్యాంకులు ఉన్నాయి ఫ్రెండ్స్, అంతమంది కూడా చూసాం కదా. సో అది మనం తర్వాత లాస్ట్ వస్తా చెప్పుకుందాము. ఆ సెంటర్స్ ఫర్ ది రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చరికి ఆదిలాబాద్ ఉంది, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, హైదరాబాద్, ఇలా 10 వరకు ఉన్నాయి ఫ్రెండ్స్. అది మీకు ఎగ్జామ్ రాసే సెంటర్స్ అవి. తర్వాత హౌ టు అప్లై అనేది ఉంది, ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ వెబ్సైట్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేస్తే మీకు క్లారిటీకి వచ్చేస్తుంది ఎలా చేయాలంటే అనేసి. మీరు ఒకసారి చూసుకుంటే తెలిసిపోయింది ఫ్రెండ్స్ అది. తర్వాత జనరల్ ప్రొవిజన్స్ ఎన్ని ప్రస్తుతానికి టైం లేదు కాబట్టి చెప్పట్లేదు ఫ్రెండ్స్. ఆ తర్వాత జాబ్ వచ్చిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా మీరు ఒక ఐడి కార్డు తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ కంపల్సరిగా. సో జాబ్ వచ్చిన తర్వాత ఏమేమి కావాలంటే ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీరు ఏమేమి చెప్పుంటారు కదా అక్కడ ఇంటర్మీడియట్ డిగ్రీ అని, పోస్ట్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ అని. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు రెడీగా పెట్టుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకోవాలి, అది లేని పక్షంలో ఎస్ఎస్ సర్టిఫికేట్ ఉంటుంది. తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కావాలి. డిక్లరేషన్ బై ది అన్ఎంప్లాయిడ్ అని, మీరు ఒకవేళ అన్ఎంప్లాయిడ్ అయితే ఆ ఫర్ క్లెయిమింగ్ ఎగ్జామ్ ఫీ ఎక్సెంప్షన్ ఇవన్నీ కూడా కావాలి ఫ్రెండ్స్ మీకు. నెంబర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ ఫ్రమ్ ది ఎంప్లాయర్ ఇవన్నీ కూడా మీరు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. సో క్రిమినల్ ఇయర్ నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ ఉండాలి, కమ్యూనిటీ సర్టిఫికేట్ కంపల్సరీగా ఉండాలి. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. సో సర్టిఫికేట్ షుడ్ బి అప్టైన్ ఫ్రమ్ ది కంపోనెంట్ మెడికల్ అథారిటీ పర్పస్ ఆఫ్ ది వెరిఫికేషన్. సో మెడికల్ సర్టిఫికేట్ కూడా మీకు వచ్చి ఉండాలి, అంటే మెడికల్ సర్టిఫికేట్ ఫర్ ది బ్లైండ్, ఎవరైనా పిహెచ్డీ వాళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్ ఇవి. సో ఇవన్నీ చూడండి ఒకసారి, మన టైం ఎక్కువ లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను ఫ్రెండ్స్. ముందైతే మీరు ఆ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. కింద మీకు పీడిఎఫ్ కూడా ఇస్తాను, ఈ పీడిఎఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. సో మీకు కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఫ్రెండ్స్ అది. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి సర్వర్ బిజీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా తొందరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈ పోస్ట్ వచ్చరికి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ఈ పోస్ట్ వచ్చరికి ఆదిలాబాదు
ఆదిలాబాద్ వచ్చరికి ఓసీ జనరల్ 26, ఉమెన్ ఒకసారి 18, సో బీసీఏ వచ్చరికి ఇంకా జనరల్ ఒకసారి 6, అంటే గర్ల్స్ అట్లా వచ్చింది కదా, ఉమెన్ ఒకసారికి 3, సో బీసీబీ ఒకసారికి 6, 5, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్, చూసండి. సో టోటల్గా ఆదిలాబాద్ జిల్లాకి 107, ఖమ్మం జిల్లాకి 19, వరంగల్కి 49, కరీంనగర్కి 90, మహబూబ్నగర్కి 155, నల్గొండకి 83, నిజామాబాద్కి 50, హైదరాబాద్ 7 పోస్టులు, రంగారెడ్డి 90 పోస్టులు, మెదక్ ఒకసారికి 50, టోటల్గా 700 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకోండి, మనకు అంత క్లారిటీగా ఇప్పుడు చెప్పే టైం కూడా లేదు. సో ఇవన్నీ క్లారిటీ చూసుకోండి, చూసుకొని ఏ డిస్ట్రిక్ట్ మీరు సంబంధించిన వాళ్ళు చూసుకొని దానికి అప్లై చేసుకోండి. ఈ మోడ్ ఆఫ్ పేమెంట్ ఫ్రెండ్స్ ఏ బ్యాంకులు కూడా మనం యాక్సెప్ట్ చేస్తాయనేసి, ఇవి చాలా బ్యాంకులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడికి ఒకసారి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రూప్ ఉన్నాయి కదా, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఒకటే అయిపోయింది. సో మీకు ఏ బ్యాంక్ ఏటీఎం కార్డు ఉన్నా, డెబిట్ కార్డు ఉన్నా, క్రెడిట్ కార్డు ఉన్నా, ఇవన్నీ కూడా మీకు యాక్సెప్ట్ చేస్తాయి ఫ్రెండ్స్, ప్రైవేట్ బ్యాంకులు కూడా చేస్తాయి. సో ఇవన్నీ చూడండి ఒకసారి ఆ ఛానల్ వాటి ఫీజులు ఎంత, ఏ ఛార్జీలు ఎంత చేస్తాయి, ట్రాన్సాక్షన్ ఛార్జీలు ఎంత చేస్తాయి, ప్లస్ ట్యాక్సెస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ క్లారిటీకి ఇచ్చారు ఫ్రెండ్స్. సో 700 రూపాయలు కాబట్టి మీరు చూసుకో, సారీ 200 రూపాయలు కాబట్టి మీరు చూసుకునేది కట్టుకోండి, దేని ద్వారా కావాలనేసి. ఓకే, ఇప్పుడు ఒకసారికి సబ్జెక్ట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది ఏంటనేసి ఎగ్జామినేషను. సో జీకే ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అన్నాడు, సెక్రటేరియల్ ఎబిలిటీస్ 150 మార్క్స్కి జనరల్ నాలెడ్జ్ ప్లస్, అంటే 75 మార్క్స్ కాదు, 75 మార్క్స్ ఇది ఫ్రెండ్స్ సెక్రటేరియల్ ఎబిలిటీస్. సో ఈ 240, ఎందుకంటే విఆర్ పోస్టులు కాబట్టి సెక్రటేరియల్కి సంబంధించిన అన్ని కూడా తెలుసుకుంటారని వాళ్ళ ఉద్దేశం. సో డ్యూరేషన్ వచ్చేసరికి 150 మినిట్స్, మార్క్స్ కూడా 150 మార్క్స్. సో జనరల్ నాలెడ్జ్ ప్లస్ సెక్రటేరియల్ ఎబిలిటీస్కి లాంగ్వేజ్ ఎగ్జామినేషన్ బిల్లింగ్ దట్ ఈస్ ఇంగ్లీష్ అండ్ తెలుగు అని ఫ్రెండ్స్. సో ఈ మూడు అంటే ఇంగ్లీషు తెలుగు ఈ రెండు కూడా వచ్చి ఉండాలి కంపల్సరీగా, ఆ చూడండి ఫ్రెండ్స్ కొంచెం. తర్వాత వచ్చేసరికి సో జనరల్ నాలెడ్జ్ సబ్జెక్ట్స్ కరెంట్ అఫేర్స్, ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సో ఎన్ని ఫ్రెండ్స్, జియోగ్రఫీ, ఎకనామీ, ఇండియా అండ్ తెలంగాణ, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, ఇవి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, పాలిటిక్స్, తెలంగాణ, ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్, వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్, ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. సెక్రటేరియల్ ఎబిలిటీస్ వచ్చేసరికి బేసిక్ ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగు, న్యూమరికల్ ఎబిలిటీస్, అర్థమెటిక్ ఎబిలిటీస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ మా ఛానల్లోనే అర్థమెటిక్, రీజనింగు, తెలుగు, ఇంగ్లీషు, ఇట్లా జీకే, కరెంట్ అఫేర్స్, స్ట్రాటజీకి ఇవన్నీ కూడా వీడియోస్ పెడుతున్నాం ఫ్రెండ్స్, మీరు అవి కూడా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది ఎలా ఉంటుంది, ఏం ప్రిపేర్ అవ్వాలి, వాటి షార్ట్ కట్స్ ఏంటండి ఫ్రెండ్స్, వాటి షార్ట్ కట్స్ ఏంటి అన్నీ తెలుస్తాయి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ ఫ్రెండ్స్. సో జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ వచ్చరికి ఇవన్నీ చూడండి, అసలు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తున్నారు ఏంటనేసి. ఆప్షన్ టు క్యాండిడేట్ ఫర్ 3 డేస్, సో ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఒక 3 డేస్ వరకు. సో ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి మీకు ఆప్షన్ ఉండకపోవచ్చేమో, ఏదైతే కొంచెం జాగ్రత్తగా చూసుకొని అప్లై చేసుకోండి. నేనైతే మొత్తం పూర్తిగా చదవలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే అంత టైం కూడా లేదు. సో చూసి ఒకసారి మీరు జాగ్రత్తగా అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇది ఒకసారికి ఇంకా సో లిస్ట్ ఆఫ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, క్యాస్ట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎస్సీ అయితే దాంట్లో సబ్ క్యాస్ట్ ఉంటాయి కదా, అవి చూసుకొని పెట్టుకోండి. తర్వాత ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, అలానే బీసీ వాళ్ళకి, ఇవన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎస్టీ వాళ్ళకి, తర్వాత బీసీ వాళ్ళకి, ఈ గ్రూప్ ఏ, గ్రూప్ బి, గ్రూప్ సి, గ్రూప్ డి, గ్రూప్ ఈ కూడా ఉంది ఫ్రెండ్స్ బీసీ వాళ్ళకైతే. సో ఇవన్నీ మీరు జాగ్రత్త చూసుకోండి, కంగారు పడొద్దు, జాగ్రత్తగా అప్లై చేసుకోండి, కొంచెం టైం తీసుకోండి, కాకపోతే ఎక్కువ టైం అయితే చేయొద్దు, ఎందుకంటే లాస్ట్ డేట్ కాబట్టి సర్వర్ కొంచెం బిజీగా ఉండే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మీకు ఇలాంటి నోటిఫికేషన్స్ మరిన్ని కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. దీని ద్వారా మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ కానీ, మీ ల్యాప్టాప్ కానీ, మీ డెస్క్టాప్ కానీ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. దాని ద్వారా మీరు తొందరగా చూసుకొని అందరికంటే ముందే మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.